నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధానాంశాలు కూటమికి ఇండియా పేరు ఖరారు చేసిన విపక్షాలు విభేదాల్ని పక్కన పెట్టి ముందుకు సాగుతామన్న నేతలు ఢిల్లీలో మొదలైన ఎన్డీఏ కూటమి సమాలోచనలు భేటీకి 38 పార్టీల నేతల హాజరు అసెంబ్లీ ఎన్నికలకు ముందు బారాసకు మరో ఎదురు దెబ్బ హస్తంగూటికి చేరేందుకు సిద్ధమైన తీగల కృష్ణారెడ్డి అనిత రాబోయే 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ లైంగిక వేధింపుల కేసులో బ్రిజ్భూషణ్ కు స్వల్ప ఊరట జూలై 20 వరకు మధ్యంతర బెయిల్ ఇచ్చిన రౌస్ అవెన్యూ కోర్టు ఉద్యోగులను ఆకర్షించడమే లక్ష్యంగా కెనడా కీలక నిర్ణయం H1B వీసా ఉంటే 3 ఏళ్లు పని చేసుకునేలా వెసులుబాటు కేంద్రంలో అధికార ఎన్డీఏని దీటుగా ఎదుర్కొనేందుకు ఏకమైన విపక్షాలు తమ కూటమికి ఇండియాగా నామకరణం చేశారు ఇండియా అంటే ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ ఇన్క్లూజివ్ అలయన్స్ గా పేర్కొన్న నేతలు 2024 ఎన్నికలు ఇండియా ఎన్డీఏ మధ్య జరుగుతాయని తెలిపారు భారత్ వైపు నిలబడేవారు తప్పక విజయం సాధిస్తారని బెంగళూరులో చర్చల తర్వాత 26 పార్టీల ముఖ్య నేతలు విశ్వాసం వ్యక్తం చేశారు రాష్ట్ర స్థాయిలో విభేదాన్ని పక్కన పెట్టి ముందుకు సాగుతామని ప్రకటించిన నేతలు 2024 ఎన్నికల్లో భాజపాను ఐక్యంగా ఎదుర్కొని విజయం సాధిస్తామన్నారు సార్వత్రిక సమరానికి సమాయత్తమవుతున్న విపక్షాలు బెంగళూరు వేదికగా 2 రోజుల పాటు విస్తృత స్థాయిలో చర్చలు జరిపారు ఈ భేటీకి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే సహా ఢిల్లీ పంజాబ్ బీహార్ జార్ఖండ్ పశ్చిమ బెంగాల్ తమిళనాడు సీఎంలు పాల్గొన్నారు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ హాజరయ్యారు నిన్నటి సమావేశంలో ఉమ్మడి ప్రణాళిక రూపకల్పన సంయుక్త ఆందోళనల నిర్వహణ లక్ష్యంగా సమాలోచనలు జరిపిన నేతలు కూటమి పేరు ఖరారు చేశారు ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇన్క్లూజివ్ అలయన్స్ గా కూటమికి నామకరణం చేశారు ఈ సందర్భంగా పలు తీర్మానాలను ఆమోదించారు తక్షణమే కులాల ఆధారంగా జనగణన చేపట్టాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానం చేశారు విద్వేషాలను రెచ్చగొడుతూ మైనారిటీలపై దాడులకు పాల్పడేవారని మహిళలు దళితులు గిరిజనులు కశ్మీరీ పండిట్లపై హింసకు పాల్పడుతున్నవారిని ఓడించడమే తమ లక్ష్యమని తీర్మానించారు రాజ్యాంగంలో పేర్కొన్న విధంగా దేశ మూల సిద్ధాంతాన్ని పరిరక్షించాలని సంయుక్త తీర్మానంలో ప్రముఖంగా పేర్కొన్నారు గణతంత్ర భారతావనిపై భాజపా ఒక క్రమపద్ధతిలో దాడులు చేస్తోందని ఆందోళన వ్యక్తం చేసిన విపక్షాలు దేశ చరిత్ర కీలక మలుపు ముంగిట ఉందని పేర్కొన్నాయి అధికార పార్టీని వ్యతిరేకించే వారిపై భాజపా విషప్రచారం చేస్తూ దారుణంగా దాడులకు పాల్పడుతోందని తీర్మానంలో విపక్ష నేతలు ధ్వజమెత్తారు అందుకే రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా ప్రత్యామ్నాయ అజెండాను ప్రజల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నట్లు వివరించారు అంతకుముందు సమావేశంలో మాట్లాడిన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తమ పార్టీకి ప్రధానమంత్రి పదవిపై ఆసక్తి లేదన్నారు స్వప్రయోజనాల కోసం అధికారాన్ని దక్కించుకోవడం తమ ఉద్దేశం కాదన్నారు రాజ్యాంగం ప్రజాస్వామ్యం సెక్యులరిజం సామాజిక న్యాయాన్ని పరిరక్షించడమే లక్ష్యమని స్పష్టం చేశారు రాష్ట్ర స్థాయిలో విపక్షాల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ సిద్ధాంతపరంగా ఐక్యంగా ఉన్నాయన్నారు పేద సామాన్య మధ్యతరగతి నిరుద్యోగులు దళితులు ఆదివాసుల శ్రేయస్సు కోసం విభేదాలను పక్కకు పెడతామని పేర్కొన్నారు రాజ్యాంగ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్న భాజపాను సమర్థంగా ఎదుర్కోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని చెప్పారు త్వరలోనే 11 మంది సభ్యులతో కూటమి సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తామని వివరించారు We all people have agreed to have one name for the alliance. That is Indian National Developmental Inclusive Alliance. 11-member coordination committee will be set up and we are going to meet again in Maharashtra, Mumbai. There we will discuss the names of the coordinators and 11-member name will be announced there. One secretariat will be set up for campaign management and 2024 election. We will fight unitedly and we'll come out with great success. దేశ ప్రజల గొంతుకను అణిచివేస్తున్న భాజపా విధానాలకు వ్యతిరేకంగా విపక్షాలు పోరాటం చేస్తాయని రాహుల్ గాంధీ చెప్పారు 2024 ఎన్నికల్లో ఎన్డీఏ ఇండియా మధ్య దేశ భావజాలం నరేంద్ర మోదీ మధ్య పోరాటం ఉంటుందని స్పష్టం చేశారు ఈ లడాయి ఆపోజిషన్ ఆర్ బీజేపీకి బీచ్ మే లడాయి నహీ హై
देश की आवाज को दबाया और कुचला जा रहा है। ये देश की आवाज के लिए लड़ाई है और इसीलिए ये नाम चुना गया, इंडियन नेशनल डेवलपमेंटल इंक्लूसिव अलायंस, मतलब इंडिया। लड़ाई एनडीए और इंडिया के बीच में है, नरेंद्र मोदी जी और इंडिया के बीच में है, उनकी विचारधारा और इंडिया के बीच में है। जब भी कोई हिंदुस्तान के सामने खड़ा होता है, इंडिया के सामने खड़ा होता है, तो जीत किसकी होती है कहने की जरूरत भी नहीं। ఈ సందర్భంగా పలువురు విపక్ష నేతలు ఎన్డీఏ సర్కారుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ 10 ఏళ్ల పదవీకాలంలో దేశంలోని అన్ని రంగాలను గందరగోళానికి గురిచేశారని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆక్షేపించారు. దేశ ఆర్థిక వ్యవస్థ నాశనమైందన్న ఆయన ప్రజల మధ్య విద్వేషాలతో పాటు అన్ని రంగాల్లో నిరుద్యోగం పెరిగిపోయిందని తెలిపారు. ప్రజలు మోదీని వదిలించుకోవాలని చూస్తున్నారన్న కేజ్రీవాల్ ఆ దిశలో విపక్షాలు ఐక్యంగా ముందుకు సాగుతాయని పేర్కొన్నారు. మోదీ పాలనలో దేశం నలిగిపోతోందని, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలని ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ అన్నారు. మోదీ హయాంలో రాజ్యాంగం నిర్వీర్యమైందని, దేశ లౌకికత్వం దెబ్బతిందని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఉమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. విపక్షాల సమావేశం నిర్మాణాత్మకంగా సాగిందన్న మమతా బెనర్జీ ఇక్కడ తీసుకున్న నిర్ణయాలు దేశ శ్రేయస్సుకు దోహదం చేస్తాయని ఉద్ఘాటించారు. భారత్ గెలుస్తుంది, భాజపా ఓడుతుందని నినదించారు. జాతీయ ప్రజాస్వామ్య కూటమి ఎన్డీఏలోని 38 పార్టీలను ఈడీ కలిపిందని ఆమ్ ఆద్మీ పార్టీ ఎద్దేవా చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాఘవ్ చద్దా ఈ మేరకు ట్వీట్ చేశారు. విపక్షాల కూటమిది స్వార్థమని, 20 లక్షల కోట్ల రూపాయల అవినీతిని తప్పించుకునేందుకు సమావేశం ఏర్పాటు చేశాయని సోమవారం జేపీ నడ్డా విమర్శించారు. విపక్ష కూటమిపై భాజపా అధ్యకుడి విమర్శలను తిప్పికొడుతూ రాఘవ్ చద్దా ఈ మేరకు ట్వీట్ చేశారు. భాజపా నేతృత్వంలోని ఎన్డీఏను ఓడించేందుకు విపక్షాలు ఏకమైన వేళ ఢిల్లీలో తమ బలాన్ని కాషాయ పార్టీ ప్రదర్శించింది. 38 పార్టీలకు చెందిన నేతలు హస్తినలో జరుగుతున్న ఎన్డీఏ భేటీకి హాజరయ్యారు. ఈ సమావేశం అపారమైన సంతోషాన్ని ఇస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. జాతీయ పురోగతి, ప్రాంతీయ ఆకాంక్షలను నెరవేర్చడానికి ప్రయత్నిస్తున్న సమయమిదని ట్వీట్ చేశారు. సభావేదిక వద్దకు చేరుకున్న మిత్రపక్షాల నేతలకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, భాజపా ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే స్వాగతం పలికారు. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, భాజపా జాతీయ అధ్యకుడు జేపీ నడ్డా సహా పలువురు కేంద్ర మంత్రులు ఢిల్లీలోని అశోక్ హోటల్లో జరుగుతున్న సమావేశంలో పాల్గొన్నారు. పుదుచేరి సీఎం ఎన్ రంగస్వామి, మహారాష్ట సీఎం ఏక్నాథ్ సిందే, డిప్యూటీ సీఎం అజిత్ పవార్, ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి, మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా, నాగాలాండ్ సీఎం నిఫియు రియోలు ఈ భేటీకి హాజరయ్యారు. ఈ ఎన్డీఏ సమావేశం ద్వారా 2024 ఎన్నికల ప్రచారాన్ని కమలదళం ప్రారంభించనుందని సమాచారం. ఈ సమావేశం ఆరంభానికి ఎన్డీఏ నేతలంతా ప్రధాని మోదీతో గ్రూప్ ఫోటో దిగారు. మోదీకి పూలదండ వేసి సత్కరించారు. పార్లమెంటు వర్షాకాల నేపథ్యంలో బుధవారం కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. జులై 20 నుంచి వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విపక్షాల సహకారం కోరుతూ కేంద్రం బుధవారం సమావేశం ఏర్పాటు చేసింది. ఇదే తరహాలో రాజ్యసభ చైర్మన్ మంగళవారం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయగా చాలా మంది నాయకులు అందుబాటులో లేక వాయిదా పడింది. మణిపూర్ అంశంపై పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో నిలదీయాలని విపక్షాలు పట్టుదలగా ఉన్నాయి. ధరల పెరుగుదల, కేంద్ర ప్రభుత్వ సంస్థల దుర్వినియోగం వంటి అంశాలను ప్రస్తావించాలని భావిస్తున్నాయి. కేంద్రం మాత్రం పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు అన్ని పక్షాలు సహకరించాలని కోరనుంది. విపక్షాల ఆందోళనతో గత సమావేశాల్లో వాయిదాల పర్వమే నడిచింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధికార పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. భారాసా కీలక నేత, మహేశ్వరం మాజీ శాసనసభ్యుడు తీగల కృష్ణారెడ్డి కాంగ్రెస్లో చేరనున్నారు. ఏఐసీసీ ఇన్ఛార్జి మాణిక్రావు ఠాక్రేతో భారాసా మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, ఆయన కోడలు జెడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డిలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇవాళ హైదరాబాద్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్లో పీసీసీ అధ్యకుడు రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ఇన్ఛార్జి మాణిక్రావు ఠాక్రే, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరిలతో సమావేశమైన వీరిద్దరూ తాజా రాజకీయ అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. తీగల కృష్ణారెడ్డి, ఆయన కోడలు త్వరలోనే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. మరోవైపు ఈ నెల 20వ తేదీన దాదాపు 10 మంది నాయకులు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో ఢిల్లీలో కాంగ్రెస్లో చేరనున్నట్లు తెలుస్తోంది. రేపు సాయంత్రం రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్రావు ఠాక్రే, పీసీసీ అధ్యకుడు రేవంత్ రెడ్డిలు ఢిల్లీ వెళ్లనున్నారు. గద్వాల్ జెడ్బీ చైర్పర్సన్ సరిత, ఆమె భర్త తిరుపతయ్యలతో పాటు
ఓ మున్సిపల్ చైర్పర్సన్, ఒక మాజీ ఎమ్మెల్సీ, ఇద్దరు నుంచి ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలతో పాటు మరికొంతమంది ఇందులో ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. సాగుకు అదను దాటుతోందని ఆందోళన నెలకొన్న తరుణంలో వరుణుడు కరుణించాడు. రాష్ట్రవ్యాప్తంగా పట్టుకున్న ముసురుతో రైతుల్లో ఆశలు చెగురిస్తున్నాయి. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పలు జిల్లాల్లో చెరువులు, వాగులు, జలకలను సంతరించుకుంటున్నాయి. రానున్న 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో తేలికపాటి వాన పడుతోంది. హైదరాబాద్ లో ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న తేలికపాటి వానతో పలు ప్రాంతాలు తడిసి ముద్దవుతున్నాయి. జిల్లాల్లోనూ జోరు వానలతో ముసురు పట్టుకుంది. వరుణుడి కరుణతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. వ్యవసాయ పనులు జోరందుకునే అవకాశం ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో చెరువులు, వాగులు, జలకలను సంతరించుకుంటున్నాయి. రాష్ట్రంలో 3 రోజుల పాటు అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉపరితల ఆవర్తనం షియర్ జోన్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాగల 48 గంటల్లో వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. దీనిని దృష్టిలో ఉంచుకుని పలు జిల్లాలకు ఆరెంజ్, యెల్లో హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పుడు చూసుకుంటే షియర్ జోన్ యొక్క ప్రభావం వల్ల వస్తున్నాయి వర్షాలు. ఇప్పుడు ఉత్తరాదిన ఉన్నటువంటి నైరుతి ఋతుపవనాల ద్రోణి కొంతమేరకు మనకు ఈ అల్పపీడనం ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నందున ఆ మేరకు దిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కాబట్టి దాని యొక్క ప్రభావం ఈస్ట్ వెస్ట్ విండ్ షియర్ జోన్ యొక్క ప్రభావం వల్ల తెలంగాణలో వర్షపాతం రానున్న 4-5 రోజుల వరకు కూడా ఉండే అవకాశం ఉంది. తర్వాత కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు 1 ఆగస్టు వరకు కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ సమాచారంతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. మాన్సూన్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, యుద్ద ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆదేశించారు. కొత్త సెల్లార్ తవ్వకాలను అనుమతించకూడదని స్పష్టం చేశారు. కడెం ప్రాజెక్టుపై లక్ష్మీపూర్ ఎత్తిపోతలు సహా రాష్ట్రానికి చెందిన రహదారుల విస్తరణ, విద్యుత్ లైన్ల ప్రతిపాదనలకు కేంద్ర వన్యబాణి బోర్డు ఆమోదం తెలిపింది. ఢిల్లీలో జరిగిన సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన 23 అభివృద్ది పనులకు ఆమోదం లభించింది. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుపై నిర్మించ తలపెట్టిన లక్ష్మీపూర్ ఎత్తిపోతల పథకానికి వైల్డ్ లైఫ్ బోర్డు అనుమతులు ఇచ్చింది. సాగునీటి శాఖ ప్రతిపాదనలను పరిశీలించి అటవీశాఖ నిబంధనల మేరకు అనుమతులు మంజూరు చేసింది. ఎత్తిపోతల కోసం 3.17 హెక్టార్ల అటవీ భూమిని ప్రాజెక్టు కోసం మళ్లించేందుకు బోర్డు అంగీకరించినట్లు సమావేశానికి హాజరైన రాష్ట అటవీ సంరక్షణ ప్రధాన అధికారి పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియాల్ తెలిపారు. దీంతో పాటు తీవ్రవాద ప్రభావిత జిల్లాల్లో రహదారుల నిర్మాణం, వెడల్పునకు సంబంధించిన 11 ప్రతిపాదనలు, 5 పంచాయతీరాజ్ రోడ్లకు, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ డివిజన్లో విద్యుత్ లైన్ ప్రతిపాదనకు నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డు ఆమోదం తెలిపింది. కరీంనగర్ ని గత 4-5 దశాబ్దాల్లో కాంగ్రెస్ పాలకులు ధ్వంసం చేస్తే భారాసా ప్రభుత్వం అందంగా తీర్చిదిద్దేందుకు యత్నిస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. నగరంలోని కోతిరాంపూర్ వద్ద కొత్త ఐలాండ్ నిర్మాణానికి మేయర్ సునీల్ రావుతో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకే ఎమ్మెల్యే, మేయర్ పదవులు కట్టబెట్టారని మంత్రి గుర్తు చేశారు. అయినా కొత్త రోడ్డు నిర్మాణానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. నగరంలో రహదారులన్నీ గుంతలమయంగా మార్చారని విమర్శించారు. గత 9 ఏళ్లలో నగరంలో ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టామని మంత్రి పేర్కొన్నారు.
ప్రజలకు మాట ఇచ్చిన ప్రకారం ఈ కరీంనగర్ నగరం సుందరంగా మారాలి. గత పాలకులు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఈ నగరాన్ని ధ్వంసం చేసింది. ఇతర స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న మేయర్ కానీ ఇక్కడ ఉన్న చైర్మన్ కానీ మున్సిపల్ చైర్మన్ ఎప్పుడు పార్టీ వాళ్ళే. తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు కూడా మొత్తం కాంగ్రెస్ యొక్క మున్సిపల్ చైర్మన్ మున్సిపల్ మేయర్ ఉన్నారు. ఈ నగరాన్ని విధ్వంసం సృష్టించారు. ఉన్న రోడ్లన్నీ తవ్విపారేసారు. కొత్త రోడ్లు తీసుకురాలేదు. ఆఖరి జిల్లా హెడ్ క్వార్టర్ అంటే కరీంనగర్ హెడ్ క్వార్టర్ ఒక కుగ్రామంగా మార్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ నాయకులది. రామగుండం నియోజకవర్గంలో అధికార పార్టీలో అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయి. ఎమ్మెల్యే కోరుకంటి చందర్కు వ్యతిరేకంగా భారాసార్ నాయకులు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. స్థానికల ఎమ్మెల్యేకు టికెట్ ఇవ్వద్దంటూ వ్యతిరేక స్వరం పెంచారు. పార్టీలో సమన్వయం పూర్తిగా లోపించిందని, ఎమ్మెల్యే ఒంటెద్దు పోకడలతో పార్టీకి చెడ్డపేరు వస్తోందని పేర్కొన్నారు. ఏ అభివృద్ది కార్యక్రమానికైనా పార్టీ నాయకులను ఆహ్వానించడం లేదని, కోరుకంటికి టికెట్ ఇస్తే మాత్రం తాము పనిచేయబోమని తెగేసి చెబుతున్నారు. కేసీఆర్ను మూడోసారి ముఖ్యమంత్రిగా చూడాలని ప్రజా ఆశీర్వాద యాత్ర చేస్తున్నట్లు చెబుతూనే సిట్టింగ్ ఎమ్మెల్యే కోరుకంటి చందర్కు వ్యతిరేకంగా విమర్శలు చేయడమే కాకుండా బహిరంగ లేఖను సంధించడం ఆసక్తిగా మారింది. రామగుండం నియోజకవర్గంలో మాత్రము మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం మీద అవిశ్వాసంతో అందరూ కూడా పార్టీలోకి నుండి వెళ్లిపోతా ఉన్నారు. మరి వాళ్ళందరినీ కూడా కాపాడుకోవాలి. గతంలో జరిగినటువంటి విషయాలు కావచ్చు, ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాలు కావచ్చు, ఎంతసేపు ఒకరిని ఇబ్బంది పెట్టేటువంటి ప్రక్రియ, మరి కార్యకర్తలను అణగదొక్కేటువంటి ప్రక్రియ తప్ప మరి ఇక్కడ ప్రజలకు ఏం చేయాలనేటువంటి ఆలోచన చేసినటువంటి మరి అవకాశం లేదు. కాబట్టి ఇవాళ ప్రజలందరికీ కూడా విషయాలను తెలియజేయాలి. డిసెంబర్ 9న రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 24 గంటల ఉచిత విద్యుత్ సహా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని పీసీసీ అధ్యకుడు రేవంత్ రెడ్డి తెలిపారు. తొలిసారి గాంధీభవన్కు వచ్చిన కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని శాలువా కప్పి సన్మానించారు. కేరళ మాజీ సీఎం ఉమెన్ చాందీకి సంతాపం తెలిపారు. సీనియర్లను కలుపుకుని పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తానని పొంగులేటి తెలిపారు. కేసీఆర్ దోచుకున్న ప్రతి పైసాను వడ్డీతో సహా కక్కిస్తామన్నారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారన్న పొంగులేటి తెలంగాణకు అప్పు, కేసీఆర్ కుటుంబానికి డబ్బు మిగిలిందని ఆరోపించారు. రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే తాను 20 గుంటల కబ్జా చేసినట్లు ఆరోపిస్తున్నారని మండిపడ్డారు. ఎస్ఆర్ గార్డెన్ నిర్మించి 13 ఏళ్లైందని, అప్పుడే ఎందుకు సర్వే చేయలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్పై విమర్శల దాడి పెరిగిందంటేనే కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిందని అర్థమైందన్నారు. వర్షం కారణంగా కొల్లాపూర్ సభ వాయిదా పడిందని, ఈ నెల చివర్లో సభ ఉంటుందన్నారు. రైతులకు ఉచితంగా 24 గంటల విద్యుత్తు, రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ, రైతులకు ఇందిరా బంధు పేరు మీద ఎకరాకు 15,000 రూపాయలు, కౌలు రైతులకు కూడా ఎకరాకు 15,000 రూపాయలు, కూలీలకు కూడా 12,000 రూపాయలు ఇవ్వాలని, అదేవిధంగా వయసు మీద పడిన పెద్దలందరూ కూడా కష్టకాలంలో కొడుకు మీదనో, కోడల మీదనో, అల్లుడి మీదనో, బిడ్డ మీదనో ఆధారపడకుండా స్వయంగా ప్రతి నెల మొదటి తారీఖు నాడు 4,000 రూపాయల వృద్ధాప్య పింఛన్ ఇవ్వడం ద్వారా వాళ్ళందరినీ ఆదుకోవాలని, ఆడబిడ్డలకు 500 రూపాయలకే సిలిండర్ ఇవ్వాలని, 2 లక్షల మంది నిరుద్యోగ యువకులకి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని, ఇవన్నీ మంచి ఆలోచనతో మంచి నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీ చేయడం జరిగింది. ఇన్ని మంచి పనులు జరగాలి అని అంటే ఈ రాష్ట్రంలో మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం రావాలి. వీళ్ళు శుక్రవారం రాత్రి 9:30కి నా తమ్ముడు శల్లికి, మీరు శనివారం ఉదయం 9 గంటలకి మీరు సర్వేకి రావాలని నోటీసు వాట్సాప్ లో పంపించారు. అంటే 11-11:30 గంటలు గ్యాప్ ఇచ్చి మమ్మల్ని రమ్మన్నారు. శుక్రవారం, శనివారం, ఆదివారం, సోమవారం 3 రోజులు కోర్టు సెలవులున్నాయి. కేవలం ఉద్దేశపూర్వకంగానే కోర్టు సెలవుల రోజు చూసి దీన్ని ఆల్రెడీ పడగొట్టాలనే కార్యక్రమాన్ని చేపట్టారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని రైల్వే స్టేషన్లలో రైళ్ల నిలుపుదలకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ అంశంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొద్ది రోజుల కిందటే రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసి ఆయా స్టేషన్లలో వివిధ ముఖ్యమైన రైళ్లను ఆపడం ద్వారా ప్రజలకు కలిగే సౌకర్యం గురించి వివరించారు. దీనిపై అధికారులతో మాట్లాడిన రైల్వే మంత్రి ఈ డిమాండ్లకు అంగీకరిస్తూ ఆయా రైల్వే స్టేషన్లలో వివిధ ప్రధానమైన రైళ్లను ఆపనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తెలంగాణలో బెల్లంపల్లి, సిర్పూర్, కాగజ్ నగర్, మహబూబ్ నగర్, షాద్ నగర్, గద్వాల్ రైల్వే స్టేషన్లలో రైళ్లను నిలపనున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో పిడుగురాళ్ల, నడికుడి, సత్తెనపల్లి, డోర్నకల్, బొబ్బిలి, దువ్వాడ, పీలేరు స్టేషన్లలో వివిధ రైళ్లను ఆపనున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించిన కేసులో భాజపా ఎంపీ, మాజీ భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యకుడు బ్రిజ్భూషణ్ ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ ఎల్లుండి జరగనుంది. అప్పటి వరకు బ్రిజ్భూషణ్తో పాటు డబ్ల్యూఎఫ్ఐ ఉప కార్యదర్శి వినోద్ తోమర్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులిచ్చింది. బ్రిజ్భూషణ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని వినేష్ ఫోగాట్, సాక్షి మాలిక్ సహా పలువురు మహిళా రెజ్లర్లు ఆరోపించారు. ఈ కేసులో ఢిల్లీ పోలీసులు 180 మందిని విచారించి ఛార్జిషీట్ నమోదు చేశారు. ఈ అభియోగ పత్రాన్ని పరిగణలోకి తీసుకున్న కోర్టు ఇవాళ కోర్టుకు హాజరు కావాలని వారం క్రితం నోటీసులు ఇచ్చింది. కేసును విచారించేందుకు తగిన సాక్ష్యాలున్నాయని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే బ్రిజ్భూషణ్తో పాటు వినోద్ తోమర్ ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ను జులై 20న విచారిస్తామని కోర్టు స్పష్టం చేసింది. అప్పటి వరకు పోలీసులు అరెస్టు చేయకుండా మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అమెరికాలోని ఈశాన్య రాష్ట్రాల్లో కురిసిన వర్షాలకు ఆకస్మిక వరదలు పోటెత్తి అనేక ప్రాంతాల్లో రహదారులు దెబ్బతిన్నాయి. గత వారాంతం పడిన వర్షాలకు న్యూ హాంప్షైర్, మసాచ్యూసెట్స్, కనెక్టికట్, న్యూయార్క్, న్యూజెర్సీలలో ఆకస్మిక వరదలు పోటెత్తాయి. మాంచెస్టర్కు ఈశాన్యాన ఉన్న ఆల్టన్ పట్టణంలోని రహదారి బాగా ధ్వంసమైంది. కేవలం గంటన్నర వ్యవధిలోనే తన ఇంటి ముందున్న రోడ్డు పూర్తిగా ధ్వంసమవడం ఆశ్చర్యాన్ని కలిగించిందని స్థానికుడు జాన్ క్వేల్ తెలిపారు. వేరువేరు చోట్ల రోడ్డుపై ఏర్పడిన గుంతలను అధికారులు సరిచేయిస్తున్నారు. వరద ప్రవాహం ఇంకా కొనసాగుతున్నందున మరికొన్ని చోట్ల రోడ్లు దెబ్బతినవచ్చని స్థానిక అధికారి రియాన్ హీత్ చెప్పారు. మంగళవారం కూడా న్యూ హాంప్షైర్, వెర్మాంట్ పరిసర ప్రాంతాల్లో వర్షాలు పడతాయని వాతావరణ విభాగం తెలిపింది. నైపుణ్యం కలిగిన ఉద్యోగులను ఆకర్షించడమే లక్ష్యంగా కెనడా ప్రభుత్వం H-1B వీసా నిబంధనలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. H-1B వీసాతో అమెరికాలో పనిచేస్తున్న ఉద్యోగులు కెనడాలోనూ 3 ఏళ్లు పనిచేసే వెసులుబాటు కల్పించింది. అంతేకాక H-1B వీసాదారుల కుటుంబీకులకు ఉద్యోగం చేసుకోవడంతో పాటు చదువుకునే అవకాశం కల్పిస్తుంది. ఈ నిబంధన ఏడాది పాటు లేదా 10,000 దరఖాస్తులను స్వీకరించే వరకు అందుబాటులో ఉంటుందని కెనడా ప్రభుత్వం తెలిపింది. ఈ నిర్ణయం వల్ల భారత్ సహా ఇతర దేశాలకు చెందిన H-1B వీసాదారులకు లబ్ది చేకూరనుంది. దేశీయ స్టాక్ మార్కెట్లు పాత రికార్డులను చెరిపివేస్తూ సరికొత్త రికార్డులను నమోదు చేస్తూనే ఉన్నాయి. ఐరోపా, అమెరికా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో వరుసగా 4 సెషన్లోనూ లాభాలు నమోదు చేశాయి. తాజాగా సరికొత్త జీవితకాల గరిష్ట ముగింపు స్థాయిలను నమోదు చేశాయి. గత 3 సెషన్లలో 1,196 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ మరో 205 పాయింట్లు ఎగబాకింది. క్రితం ముగింపు కంటే 200 పాయింట్ల ఎగువన 66,829 వద్ద ఈ ఉదయం బీఎస్ఈ సూచి ఉత్సాహంగా ప్రారంభమైంది. అదే జోరు కొనసాగిస్తూ 67,007 పాయింట్ల గరిష్ట స్థాయిని నమోదు చేసింది. తద్వారా తొలిసారి 67,000 మార్క్ను అధిగమించింది. తర్వాత మార్కెట్లు ఊగిసలాట ధోరణి కనబరిచాయి. ఒక దశలో 66,574 పాయింట్ల కనిష్ట స్థాయికి సూచి పడిపోయింది. చివరకు 66,795 పాయింట్ల వద్ద ముగిసి సరికొత్త రికార్డును నమోదు చేసింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ సైతం 38 పాయింట్లు పెరిగి సరికొత్త జీవిత గరిష్ట స్థాయి 19,749 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో నిఫ్టీ 19,819 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకి మరో రికార్డును నమోదు చేసింది.